ధరణి పేరుతో ప్రజల భూములను టిఆర్ఎస్ నేతలు లాక్కున్నారని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆరోపించారు. గోల్కొండ కిల్లా మీద కాచాయ జెండా ఎగరవేయాలన్నారు. సీఎం కేసీఆర్ కుటుంబ పాలనను అంతం చేసేందుకే అమిత్ షా వచ్చినట్లు ఆయన తెలిపారు. పాదయాత్రలో ప్రజలు ఎన్నో సమస్యలను తనకు మొరపెట్టుకున్నట్లు సంజయ్ తెలిపారు. అధికార మార్పు జరగాలని ప్రజలు భావిస్తున్నారని అన్నారు సంజయ్. తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా కుటుంబ పాలన, ఏ విధంగా అవినీతి పాలన కొనసాగుతుందో, పంచభూతాలను సైతం మింగే మూర్ఖత్వ ప్రభుత్వం అన్న టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం భూమి కబ్జా చేసిర్రు. భూములను కబ్జా చేసి లూటి చేస్తూ పేదల భూములను లాక్కుంటూ మూడెకరాల స్థాన ముఖ్యమంత్రి ఇలా పేదల దగ్గరున్న స్థలాలను లాక్కుంటూ వాళ్ళ ధరణి అనే ఒక ముదరస్థ పేరుతో పేదలను హరిగోస పెడుతున్నటువంటి ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. భూమి మాఫియా, ఇసుక మాఫియా, గ్రానైట్ మాఫియా, డ్రగ్స్ మాఫియా హరితహారం నిధిలో తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేస్తున్న, తెలంగాణ ప్రజలను డైవర్ట్ చేస్తూ నిధులను డైవర్ట్ చేస్తున్న ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఎక్కడ చూసినా స్టాంప్సే, ఎక్కడ చూసినా అవినీతే. శ్రీకాళ శ్రీలంకలో ఆ ప్రభుత్వం చిప్ప చేతికిచ్చిందని ప్రజలకు కుటుంబం రాజ్యం వెళ్తే శ్రీలంక పరిస్థితి ఎట్లుందో ఒక్కసారి ఉంచండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి అన్న. ఒక్కొక్కరి పేరు మీద లక్ష రూపాయల అప్పు చేసిండన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి.